ఏమీ మణిపూర్లో పరిస్థితి క్రమంగా అదుపులోకి వస్తోంది హింస చెల్లరేగిన ప్రాంతాల్లో నిత్యావసరాల కోసం కర్ఫ్యూను సడలించారు ప్రజల నిత్యావసరాల కోసం బారుడు తీరారు శాంతి భద్రతల పరిరక్షణకు కేంద్రం మరిన్ని బలగాలను తరలిస్తోంది పరిస్థితిని పూర్తిగా సాధారణ స్థితికి తెచ్చేందుకు శాంతి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూస్తామని మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తెలిపారు ఇందుకు కోసం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాంతి కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు మణిపూర్లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు శాంతి సుస్థిరతలను నెలకొల్పేందుకు సీఎం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు హింస లేదా అస్థిరతను నివారించేలా రాష్ట పౌరులను ప్రోత్సహించమని సమావేశంలో ఆయన కోరారు కాంగ్రెస్ సిపిఐ జేడీయూ సహా పలు పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయని బీరేన్ సింగ్ ట్వీట్ చేశారు మణిపూర్లో శాంతి భద్రతల దృష్ట్యా నేడు జరగాల్సిన మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ యూజీని వాయిదా వేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది మణిపూర్లో పరీక్షా కేంద్రం ఉన్న అభ్యర్థులకు త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని పేర్కొంది మణిపూర్లో గిరిజనులు మెజారిటీ మెయిటీ తెగకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు యాభై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు